హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. లవ్ అనేది చాలామందికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట. అది చాలా అంటే చాలా తక్కువ వయసులో స్టార్ట్ అవుతుంది, ఎంతో కాలం పాటు అలాగే నిలిచిపోతుంది అన్నమాట. కానీ అటువంటి లవ్లో ఒక వ్యక్తే కనుక లవ్ చేస్తూ ఇంకొక వ్యక్తి కనుక లవ్ చేయకుండా ఉంటే చాలా బాధ కలుగుతుంది అన్నమాట కదా. అయితే ఇద్దరు కనుక లవ్ చేసుకున్నట్టయితే కనుక ఇంకా బాగుంటుంది. బట్ ఆపోజిట్ వ్యక్తి ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. సో ఓకే చెప్పేశారు కదా ఇంకేముందిలే అన్నట్టుగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు మనల్ని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా మీ ఆపోజిట్ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండే విధంగా, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండే విధంగా నేను ఈరోజు ఒక 5 సైకలాజికల్ టిప్స్ అనేవి చెప్తాను. ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే మీ ఆపోజిట్ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారనమాట. పదే పదే గుర్తు చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఏం చేస్తున్నారో ఏమో, అసలు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో, అసలు నా గురించి పట్టించుకుంటారో లేదో, సరే ఒకసారి ఫోన్ చేద్దాము, లేదా ఒకసారి మాట్లాడదాము, ఒకసారి కలిసి వద్దాము. సో ఇలా సంథింగ్ ఏదైనా సరే మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారనమాట. ఎనీటైమ్ వాళ్ళ పక్కన ఎంతటి అప్సరసలు ఉన్నా సరే పట్టించుకోరు, ఎంతటి మన్మధులున్నా పట్టించుకోరు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. కేవలం నేను ఇప్పుడు చెప్పే ఈ 5 సైకలాజికల్ టిప్స్ని కనుక యూస్ చేస్తే ఓకేనా. చాలామంది ఏంటంటే నేను యూస్ చేసే సోప్ గురించి చెప్పమంటున్నారు. బట్ నేను యూస్ చేసే సోప్ కన్నా కూడా మంచి రిజల్ట్ వచ్చే ఒక సోప్ గురించి మీతో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, మామూలుగా మనం హడావిడిగా బిజీ లైఫ్ స్టైల్లో ఉంటాం కాబట్టి సరిగ్గా ఏది అప్లై చేయాలన్నా కూడా ఒకటి అప్లై చేస్తే ఇంకొకటి అప్లై చేయలేమన్నమాట, మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఈ సోప్ ఏంటంటే మనం స్నానం చేసినా కానీ ముఖం కడుక్కున్నా కానీ విత్ మాయిశ్చరైజింగ్ సోప్ అనమాట ఇది. సో ఇదేంటంటే మామా ఎర్త్ వల్ల విటమిన్ సి మాయిశ్చరైజింగ్ సోప్ అనమాట. దీని యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మనం ఏదైనా సరే సోప్ని యూజ్ చేస్తే ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ని కానీ ఏదైనా సరే లోషన్ని కానీ అప్లై చేయాల్సి ఉంటుంది కదా. కానీ ఈ సోప్ని కనుక యూజ్ చేస్తే అలాంటి అవసరమే ఉండదన్నమాట. ఈ సోప్ని ఒక్కటిని కనుక యూజ్ చేస్తే మనకు హైడ్రేట్గా ఉన్న స్కిన్ మొత్తం కూడా డిహైడ్రేట్గా తయారైపోతుంది అనమాట. బయట సోప్ని కనుక యూజ్ చేస్తే అందులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ మొత్తం కూడా హైడ్రేటెడ్గా అయిపోతుంది అనమాట. దానివల్ల మన స్కిన్ ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది, చర్మం పగిలిపోతూ ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట, అస్సలు అందంగా కనిపించదు అనమాట. కానీ ఈ సోప్ని కనుక యూజ్ చేస్తే మనకు డిహైడ్రేట్గా మన స్కిన్ అనేది తయారవుతుంది, ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఏది కూడా ఉండదు, చాలా అందంగా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనల్ని వైట్నింగ్గా కూడా తయారు చేస్తుంది అనమాట. ఈ సోప్లో మనకు 2-in-1 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తుంది, అలాగే రెండోది వచ్చేసి మనకు మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ కూడా ఇందులోనే లభిస్తాయన్నమాట. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి, కాబట్టి మనం ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నేచురల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరు. ఒకవేళ కెమికల్స్ని కనుక యూజ్ చేయాల్సి వస్తే చాలా తక్కువ క్వాంటిటీలో, చాలా తక్కువ రేషియోలో యూజ్ చేస్తారనమాట. నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీని యొక్క కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా బై చేసుకునే విధంగా ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని యొక్క ప్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో 4 వచ్చేసి ఉంటాయన్నమాట. సో ఒకసారి చూడండి, ఇలాంటివి నేను 2 కిట్స్ తెప్పించుకున్నాను. ఒక కిట్లో వచ్చేసి 2 యూస్ చేశాను, నాకు నమ్మకం వచ్చిన తర్వాతే ఇంకొక కిట్ని మీకు యూస్ చేసి సజెషన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి, యూస్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనకు ఇంకొక ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు అది కూడా చూపిస్తాను. శాండిల్ అనమాట, చాలామందికి యూజ్ అవుతుంది. కొంతమంది శాండిల్ని యూస్ చేయాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనమాట, చూపిస్తాను. సో ఇది వచ్చేసి మామా ఎర్త్ వల్ల ఉప్టాన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. ఇది శాండిల్తో తయారు చేసింది అనమాట. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి. ఇందులో కూడా 4 వచ్చేసి ఉంటాయన్నమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ యూస్ చేసుకోవచ్చు అండి. సో కొంతమంది ఏంటంటే చలికాలంలోనే యూస్ చేయాలా, ఎండలకాలంలో యూస్ చేయకూడదు, సమ్మర్లో యూస్ చేయకూడదు అనుకుంటారు. సమ్మర్లో, వింటర్లో ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. మన బాడీ అనేది ఎనీటైమ్ డిహైడ్రేట్గా ఉండటం అనేది మనకు మంచిది, హెల్దీ కూడా అనమాట కదా. సో అటువంటి వాళ్ళు ఎవరైతే స్కిన్ని హెల్దీగా పెట్టుకోవాలి, అందంగా కనిపించాలి అనుకుంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా వీటిని యూస్ చేయండి. నేనైతే దీనిని డబ్బుల కోసమో ఏదో ప్రమోట్ చేయాలని చేయట్లేదు. నేను యూస్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది అనేసి నాకు నమ్మకం వచ్చిన తర్వాత నేను మీతో సజెషన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి, దీని యొక్క ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా కోడ్ని కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు 20% వరకు డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. తప్పకుండా నా కోడ్ యూస్ చేసి ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. ఫస్ట్ నెంబర్1 ఏంటంటే, లవ్ అంటానే ఓకే చెప్పేసిన తర్వాత కొంతమంది పట్టించుకోకుండా వదిలేస్తారనమాట. ఐ మీన్ అంటే ఇంకేముందిలే అన్నట్టుగా కాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు, సరే అని పెట్టేస్తారనమాట. లేదా ఎనీటైమ్ ఫోన్లో ఉంటారు, ఇంకేం చెప్పు ఇంకేం చెప్పు, ఈ చెప్పు చెప్పు అనడాలలోనే గంటలు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళ మధ్య డిఫరెంట్గా ఏది నడవదు అనమాట కదా.
సో అలా ఉండకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. సో ఎప్పుడు గనక మీరు ఫోన్లో మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు అయితే గనక ఇప్పటి నుంచి ఆ ఫోన్ని కాస్త పక్కన పెట్టండి, మీ ఆపోజిట్ వ్యక్తిని కొంచెం ఇగ్నోర్ చేయండి. అంటే లైక్ మాట్లాడుతూ ఉంటారు, సరే కొంచెం పని ఉంది పని అయ్యాక వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ పెట్టేయండి. సో ఆపోజిట్ వ్యక్తి ఏం మాట్లాడతారంటే ఏం పని ఉంది నాకు చెప్పనంత పనా, సో ఏం పని ఉందో ఏమో అట్లా డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట మీ గురించి. సో ఏం పని ఉంటుంది నాతో కూడా మాట్లాడుకోకుండా వదిలేసి కట్ చేసి మరీ చేసేంత పని ఏముంది అనేసి ఇలా తలుచుకుంటారనమాట. మళ్ళీ మీరు వెంటనే ఫోన్ చేస్తే కనుక ఏం పని చేసావు ఇంతవరకు ఏం చేస్తా ఉన్నావు ఇట్లా ఇంట్రెస్టింగ్గా అడుగుతారనమాట. అంటే నార్మల్గా కాకుండా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా అడుగుతారనమాట, ఓకేనా. సో ఎనీ టైం ఫోన్లో మాట్లాడుకునే వ్యక్తులు అయితే కనుక ఇప్పటి నుంచి ఆ ఫోన్స్ని కొంచెం కట్ చేయండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే కనుక మీరు మెసేజ్ పెట్టండి. ఓకే, నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక 5 నిమిషాలు మాట్లాడాలి నీతో అన్నట్టు మెసేజ్ పెట్టండి. తర్వాత మీరు ఆన్లైన్లోకి వెళ్లకుండా ఆఫ్లైన్లోకి వచ్చేయండి. అంటే ఫోన్ చూడండి బట్ పైన నుంచి నోటిఫికేషన్ చూడండి తప్ప వాట్సాప్ లోపలికి వెళ్ళి మీరు చూడకండి, ఓకేనా. అలా చూస్తే కనుక మీరు ఆన్లైన్లోనే ఉన్నట్టు, మీరు రిప్లై ఇవ్వనట్టు ఆమెకి తెలిసిపోతుంది. దానివల్ల కొంచెం మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలి, 5 మినిట్స్ మాట్లాడాలి నీతో అని చెప్పేసి ఒక ఆఫ్లైన్లోకి వచ్చేసి ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళండి. 2 అవర్స్ అని కాదండి, 1 అవర్ అయినా సరే వెళ్ళండి. ఈ 1 అవర్ ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలి నాతో, 5 మినిట్స్ మాట్లాడాలన్నారు, అంతగా ఏముంది అనేది దీని గురించి ఆలోచిస్తారనమాట. ఇంకా మీరు ఎప్పుడెప్పుడు లైన్లోకి వస్తారా, అసలు ఇంతసేపు ఏం చేస్తున్నారు అనేసి ఇట్లా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట, ఓకేనా. సో ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే ఆ ఆపోజిట్ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ నుంచి పక్కనికి వెళ్ళవన్నమాట. సో పక్కన ఎంతమంది వచ్చి డిస్టర్బ్ చేసినా కూడా ఆ డిస్టర్బెన్స్కి వీళ్ళు లొంగిపోరన్నమాట, మీ గురించి ఆలోచిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మీ కంట్రోల్లో ఉన్నట్టు అనమాట, ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే కనుక మీ ఆపోజిట్ వ్యక్తి ఎక్కడికైనా వెళ్తుంటే కనుక ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా బాయ్ చెప్పేస్తారు, సీయూ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేస్తారనమాట. ఇంకా నుంచి అలా చేయకుండా ఊరికి వెళ్ళిన తర్వాత లేదా ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యావా లేదా అనేసి ఒక మెసేజ్ పెట్టండి. వీలైతే ఫోన్ చేయండి, లేదా సేఫ్గా రీచ్ అయ్యావా, ఏం చేస్తున్నావు, చాలా మిస్ అవుతున్నాను, ఎప్పుడొస్తావు, ఇలా మనస్ఫూర్తిగా ఒక 5 to 10 మినిట్స్ మాట్లాడేసి నీ పని పూర్తి అయిన తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయి లేదా మెసేజ్ చెయ్యి, అంతవరకు నేను డిస్టర్బ్ చేయను, ప్రశాంతంగా నీ పని చూసుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేయండి. సో ఈ పని చేస్తున్నంతసేపు, ఆ పని చూసుకుంటున్నంతసేపు తను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది అనమాట. ఏంటంటే ఏంటి ఇంత మార్పు, ఎనీ టైం ఫోన్లో ఉండేవాడు కానీ ఇప్పుడేంటి నన్ను మనశ్శాంతిగా పని చూసుకోమంటున్నాడు, నన్ను ప్రశాంతంగా పని చూసుకోమంటున్నాడు, అసలు చాలా డిఫరెంట్ కదా, ఎవరైనా అయితే సతాయించేవాళ్ళు, ఇంకా అయిపోలేదా పని, ఇంకా ఎప్పుడొస్తావు అనేసి ఇలా సతాయించేవాళ్ళు, కానీ ఇతను అలా కాదు, నన్ను మనస్ఫూర్తిగా పని చేసుకోమంటున్నాడు, డిస్టర్బ్ చేయండిలే అనేసి కొంచెం భరోసాగా మాట్లాడుతున్నాడు, నిజంగా చాలా డిఫరెంట్ కదా, చాలా కేరింగ్ వ్యక్తి అనేసి ఈ విధంగా ఆలోచిస్తారనమాట. సో దానివల్ల కూడా ఏంటంటే మీ ఆపోజిట్ వ్యక్తి ఎక్కడికైనా ఊరికి వెళ్ళి ఉంటుంది కదా, అక్కడ రకరకాలైన మనుషులు కనిపిస్తారు, వాళ్ళ డైలమాల పడిపోకుండా అక్కడ కూడా మీ గురించి ఆలోచించి మీ కంట్రోల్లోనే ఉంటారనమాట, ఓకేనా. సో ఇలా తప్పకుండా చేయండి, ఓకేనా. నెంబర్ 4 ఏంటంటే కనుక చాలామంది లవర్స్ చేసే మెయిన్ మిస్టేక్ అనమాట ఇది. ఏంటంటే పడుకోబోయే ముందు గుడ్ నైట్ చెప్పుకోవడాలు, సీయూ చెప్పుకోవడాలు, లవ్ యూలు, ఇంకా ఇలాంటివన్నీ చేస్తారనమాట. మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఆన్లైన్లోకి ఎప్పుడొచ్చారు, సో అప్పుడు ఆన్లైన్లోకి వచ్చారు కదా, నాతో మెసేజ్ చేయలేదే, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అనేసి ఈ డౌట్లు వస్తాయి. వచ్చిన వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేస్తారనమాట. నువ్వు అర్ధరాత్రి ఆన్లైన్లో 12 వరకు ఉన్నావు బట్ నాకేమో 10కే బాయ్ చెప్పేశావు, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు ఏం చేస్తూ ఉన్నావు అనేసి ఇలా అడుగుతూ ఉంటారనమాట కదా. మీ లైఫ్లో కూడా జరిగే ఉండొచ్చు, బట్ ఇలా చెయ్యకండి. ఇంతవరకు ఏదో తెలుసో తెలియక చేస్తుంటారు బట్ ఇప్పుడైతే కనుక అలా అస్సలు చెయ్యకండి. ఎలా చేయాలి? సో మీరు 10కే బాయ్ చెప్పేశారు, మీ ఆపోజిట్ వ్యక్తి రాత్రి 12 గంటలకు లేదా 2 గంటలకి వరకు ఆన్లైన్లో ఉన్నారు, మార్నింగ్ ఏమో మీరు చూస్తే కనుక మీకు బాయ్ చెప్పిన టైం వేరు, అక్కడ ఆన్లైన్లో ఉండే టైం వేరు అనేది మీకు తెలిసింది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు మెసేజ్ పెట్టండి. ఏంటి, సో నాకు 10కే బాయ్ చెప్పేశావు కదా, మళ్ళీ 12కో లేదా 2కో ఆన్లైన్లోకి వచ్చా, ఏం నిద్ర పట్టలేదా, హెల్త్ బాగాలేదా, సో ఏమైంది, సరిగ్గా నిద్ర పట్టలేదు కదా నీకు, ఈ విధంగా అడగండి. అంటే పాజిటివ్గా మాట్లాడారనుకోండి, అవతల వ్యక్తి ఒకవేళ ఇన్ కేస్ ఎవరితోన్నా మాట్లాడినా సరే
ఛీ, నేను చాలా తప్పు చేస్తున్నాను, నేను మోసం చేస్తున్నాను, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తికి నేను మోసం చేస్తున్నాను, అలా చేయకూడదు అనేసి వాళ్ళని కట్ చేసేసి మీతోనే కంటిన్యూ అవుతారనమాట. ఇంకా నుంచి ఆ ఆలోచనలను కూడా, పొరపాటును కూడా రానివ్వరనమాట. సో ఎనీటైమ్ మీ గురించి ఆలోచిస్తారనమాట. ఈ విధంగా ఎవరు ఆలోచించరు. ఇంతవరకు కూడా తను కూడా అలాగే ఆలోచించేవాడు, బట్ ఇప్పుడు మార్పు వచ్చింది, నిజంగా మారిపోయాడు, నాకు కరెక్ట్ వ్యక్తి ఇతను అనేసి మీతోనే కంటిన్యూ అవుతారు. మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటా ఉండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారనమాట. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ వల్ల ఏంటంటే కనుక, కొంతమంది లవర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు అబ్బాయి అనుకోండి, సో అమ్మాయి నేను షాపింగ్కి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతారనమాట. అబ్బాయిలు ఏం చేస్తారు, అమ్మో షాపింగ్కి వెళ్తే కనుక నా పర్స్ మొత్తం ఖాళీ చేసేస్తుంది, సో నాకు పని ఉంది, నాకు ఈరోజు అవ్వదు, రేపు ఎప్పుడైనా వెళ్దాం, లేకపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళేసరా, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తారు. లేదా వెంటనే వెళ్తారనమాట, వెంట కూడా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, సో ఇతను డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తారు, సో తనకి ఇచ్చేసి తీపిచ్చేస్తారు. లేదా వెళ్ళకుండా వ్యక్తి అయితే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దామనేసి అక్కడికి కట్ చేస్తారనమాట. బట్ అలా చెయ్యకండి ఇప్పటి నుంచి, ఓకేనా? సో మీకు పర్స్ ఖాళీ అవ్వకూడదు, తనతో పాటు షాపింగ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని ప్లే చేయండి, ఓకేనా? సో ఏంటంటే కనుక, షాపింగ్కి వెళ్తున్నా అంటున్నారు కదా, సో ఏం షాపింగ్, బట్టల షాపింగా లేకపోతే బుక్స్కి సంబంధించిన సంథింగ్ ఏది అనేసి అడగండి. సో బట్టల షాపింగ్ అన్నా లేదా బుక్స్ కోసం అన్నా ఇంకా ఏదన్నా సరే వెంట వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, సో నాకు కూడా కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న ఐటమ్స్తో సహా మీరు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పర్సన్ చూడండి, సో నా దగ్గర ఇంతే ఉన్నాయి బంగారం అని చెప్పేసి మీ దగ్గర ఉన్న వరకు పే చేయండి, లేదా నువ్వు కడతావా నన్ను కట్టమంటావా అనేసి ఇలా ఆఫర్ చేయండి. సో మిమ్మల్ని యూస్ అండ్ త్రో చేసుకునే వ్యక్తి అయితే కనుక మిమ్మల్ని కట్టమంటుంది, లేదా నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే కనుక వద్దులే నేను కడతాను, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొచ్చాను అనేసి సంథింగ్ ఇలా చెప్తుంది అనమాట. సో ఈ ఒక్క విషయంతోనే మీకు అర్థమైపోతుంది, మీ దగ్గర డబ్బులు ఖర్చు పెడితే కనుక, సో ఒకసారి రెండు సార్లు అయితే ఏం కాదండి, ఎక్కువ సార్లు మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది అంటే కనుక మీరు వదిలేసేయండి. అసలు ఇంకా వేరే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. ఎందుకంటే మిమ్మల్ని వాడుకుంటుంది అనేసి అర్థం అనమాట. ఒకసారి రెండు సార్లు ఎవరైనా వాడతారు కానీ మరీ పదే పదే వాడరు కదా, అలా వాడుతున్నారంటే వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చే టైప్ అనేసి అర్థం చేసుకోవాలన్నమాట. అటువంటి వాళ్ళని మనం వదిలేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దాం. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి అంటే ఏం చేస్తారంటే, మీరు షాపింగ్కి వెళ్ళండి, సో అంతా తను షాపింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఏంటంటే బిల్లు పే చేసే కంటే కూడా ముందు, బంగారం నీకు ఇష్టం వచ్చినటువన్నీ నువ్వు తీసుకున్నావు, బట్ నేను నాకు ఇష్టపూర్వకంగా ఒక ఐటమ్ని అయితే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, ఇది తీసుకోండి అనేసి ఒక మెమరబుల్ థింగ్ని ఇవ్వండి. అది పెన్నే కావచ్చు, మంచి బుక్సే కావచ్చు, ఇంకా ఏదైనా సరే సంథింగ్ డిఫరెంట్గా ఉండేటివి ఇవ్వండి, ఓకేనా? సో తను నిజంగా లవ్ చేసేదైతే కనుక ఆ గిఫ్ట్ చూసి మైమర్చిపోతుంది అనమాట. అసలు బిల్లు మీతో కట్టించదు, ఎందుకంటే ఆ లవ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇతను అని చెప్పేసి బిల్లు మీతో కట్టించకుండా ఆ వండర్ఫుల్ థింగ్ని తనతో తీసుకెళ్ళి ఎప్పుడు మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ లాస్ట్ పాయింట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, మేబీ మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, బట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసి కొంచెం ఉండాలన్నమాట. సో అది అంతా మీకు ఉంటుందనేసి నేను ఎక్స్పెక్ చేసే ఈ విషయం చెప్పాను. బట్ చిన్న చిన్న వయసులో లవ్ చేసుకునే వాళ్ళకి, అట్రాక్షన్లకు లోనైన వాళ్ళకి దీని గురించి పెద్దగా ఐడియా రాదు. బట్ నిజంగా మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మీరు లవ్ చేస్తున్నాము, ఓకే మాకు అంత మెమరీ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది అర్థమవుతుంది. ఒకటికి రెండు సార్లు వినండి, దీంట్లో ఉన్నటువంటి ఒక మెమరీని, ఆ టిప్ని మీరు గ్రహించి దాన్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామందికి కొన్ని టిప్స్ తెలుసుంటాయి, తెలియకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవి చెప్తే కనుక హెల్ప్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానమాట. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.